ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో వరుణుడు భీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. అర్ధరాత్రి నుంచి ఈ రెండు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలే కాదు జాతీయ రహదారులు కూడా చెరువుల్లా మారిపోయాయి. ఇప్పటివరకు మచిలీపట్నంలో 19 సెంటీమీటర్లు, విజయవాడలో 18, గుడివాడలో 17, కైకలూరులో 15, నరసాపురంలో 14, అమరావతిలో 13, మంగళగిరిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తాలో మరొక 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల వల్ల రైళ్ల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ముందు జాగ్రత్తగా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే 20 ట్రైన్స్ ని రద్దు చేశారు రైల్వే అధికారులు. కృష్ణా గుంటూరుతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ జోరు వానలు పడుతున్నాయి. జనజీవనం పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడలో భారీ వర్షం కురిసింది. వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్లో రోడ్డుపైనే భారీగా వరద నీరు నిలిచిపోయింది. నడుములోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వర్షాలకు నగర జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడలోని ఏలూరు రోడ్డు నీట మునిగింది. ఈ రోడ్లోని షాపులను సైతం తెరవలేదు. మోకాల్లోతు నీరు ఉండడంతో బస్సులు మొరాయిస్తున్నాయి. పలు ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. చాలా దిగ్బంధంలో అయితే చిక్కుకుంది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల ధాటికి నగరంలోని అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి అత్యంత రద్దీతో కూడిన ఏలూరు రోడ్లో ఉన్నాం. అసలు షాపులు తీయటానికి, ఇళ్ల నుంచి రావడానికి కూడా అవకాశం లేని దారుణమైన పరిస్థితి అయితే విజయవాడ నగరంలో ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, అన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలన్నీ కూడా మొరాయిస్తున్న నేపథ్యంలో వాటిని నడిపించుకుంటూ కూడా వస్తున్న పరిస్థితి అయితే మనకి ఈ ప్రధానమైనటువంటి ఏలూరు రోడ్లో కనపడుతుంది. ఇక బస్సులు కూడా చాలా మొరాయిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆర్టీసీ సిటీ బస్సులు కూడా, ఇక కార్లు కూడా అంతర్గత రోడ్లు ఏదైతే ప్రధాన రోడ్లలో ఈ విధమైన మోకాళ్ళలోతు నీళ్లు నిలిచిపోతున్న నేపథ్యంలో అందరూ కూడా వాహనాలను అంతర్గత రోడ్లలోంచి వెళ్ళటానికి అయితే ప్రయత్నిస్తారు. అయితే అంతర్గత రోడ్లు కూడా ఈ వరద నీటితో, వర్షపు నీటితో అయితే నిలిచిపోయిన దారుణమైన పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్లో చూస్తే ఆర్టీసీ బస్సు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే మనకి ఏలూరు రోడ్లో అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా వ్యాపార వర్తకానికి సంబంధించి ఏలూరు రోడ్డు ప్రధానమైన రోడ్లో ఒకటిగా ఉంటుంది. అయితే ఆ భారీ ఎత్తున తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షాల దాకిడికి ఈ నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయం కావడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సృజన కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ సరఫరా ఎక్కడైనా ఇబ్బందికరంగా మారితే అక్కడ ఆ విద్యుత్ సరఫరాని నిలిపివేయడంతో పాటుగా చెట్లు కూలే అవకాశం ఉన్న చాట కూడా ప్రస్తుతం అక్కడ కూడా ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. దీంతో పాటుగా దుర్గగుడి ఘాట్ రోడ్ను కూడా అధికారులు మూసివేశారు. ఎందుకంటే కొండరాళ్ళు దొరికే అవకాశం ఉండింది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం కొండరాళ్ళకి సంబంధించి ఏదైతే జారిపడే అవకాశం ఉందో ఆ ప్రధాన ఘాట్ రోడ్ని, ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్ను కూడా మూసేశారు. అదేవిధంగా ఘాట్ రోడ్డు దిగువన కూడా కొన్ని చెట్లు కూలినట్టుగా ఉండటంతో వాటిని వెంటనే తొలగింపుకు సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టిన నేపథ్యంలో నగరంలో కొంభ వృష్టి కురిసిందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుండి కురిసిన వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా రెండు జిల్లాల్లో కూడా ఈ వర్షం తాకిడికి కలెక్టర్లు ముందస్తుగా ఈ రోజున సెలవును కూడా పాఠశాలలకి ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కుంభవృష్టి విజయవాడని వదలటం లేదు. నగర జీవనం కూడా స్తంభించిన పరిస్థితి అయితే విజయవాడలో స్పష్టంగా